హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనామో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్ లో ఉంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇవాళ వీడియో వచ్చి సుత్తి లేకుండా చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ చేస్తున్నారు, నా వీడియోస్ కి కమెంట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ రావడానికి వీసా గురించి, న్యూజిలాండ్ ఎలా ఉంటుంది, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. నేనైతే ఒక పోస్ట్ పెట్టి అందరినీ అడిగాను ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పండి. వీటిల్లో మోస్ట్ కామన్ గా ఉన్నవి, మోస్ట్ రిలేటబుల్ గా అంటే కొంచెం ర్యాండమ్ గా, మీరు ఫ్లైట్ టికెట్ ఏంటి, నేను న్యూజిలాండ్ వచ్చేసి ఏదైనా పని చూసుకుంటాను, అలాంటి వీడియోస్కి అలాంటి రిప్లైస్కి కాకుండా మోస్ట్ జెన్యున్గా అనిపించిన మోస్ట్ కామన్ రిప్లైస్కి ఈ వీడియోలో రిప్లై ఇవ్వబోతున్నాను అనమాట. మిగతా వాటికి ఇంకొక వీడియో కానీ షార్ట్స్ రీల్స్ కానీ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నాకు మోస్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే స్పాన్సర్షిప్ వీసా. సో ఇప్పుడు న్యూజిలాండ్లో స్పాన్సర్షిప్ వీసా అనే నేమ్ తీసేసి అక్రిడేటెడ్ వర్క్ వీసా అని చెప్పి పిలుస్తున్నారు దాన్ని. అక్రిడేటెడ్ అంటే నథింగ్ బట్ ఒక కంపెనీ ఇంకొకరిని బయట నుంచి తీసుకురావడానికి ఎలిజిబుల్ అనే టైప్ లైసెన్స్ అనమాట. అది కంపెనీ గవర్నమెంట్కి మనీ కట్టి ఆ లైసెన్స్ తెచ్చుకోవాలి. అది కనుక పక్కన పెడితే అవునండి, అక్రిడేటెడ్ వర్క్ వీసా. ఈ వీసా కనుక వస్తే మీరు మినిమం 5 ఇయర్స్ ఉండొచ్చు న్యూజిలాండ్లో. ఈ వీసా కంపెనీస్ అంటే మీ ఎంప్లాయర్, మీరు ఎవరికైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళే మీ వీసా ఫీజు కడతారు, మీకు స్పాన్సర్షిప్ మీద మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు. అంటే వాళ్ళే మీ ఫ్లైట్ టికెట్ కూడా డబ్బులు వాళ్ళే కడతారు. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వాళ్ళు ఇక్కడ మీకు ఉండడానికి అకామిడేషన్కి కానీ ఆర్ ఎల్స్ మీకు ఫుడ్కి కానీ ఒక 10 డేస్ వాళ్ళే పే చేస్తారనమాట. ఆ తర్వాత మీ ఓన్ అకామిడేషన్ మీరు వెతుక్కొని మీరు చేంజ్ అయిపోవాలి. సో దట్ ఈస్ రియలీ గుడ్ టైం. న్యూజిలాండ్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే లైక్ ఫస్ట్ థింగ్ నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే ప్లీజ్ కమ్ ఇన్ అక్రిడేటెడ్ వర్క్ వీసా. నేను స్టూడెంట్ వీసా కన్నా ఎక్కువ ఇదే చెప్తాను, ఎందుకంటే నా స్టోరీయే ఫస్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగేసరికి ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అసలు నా స్టోరీ, నేను న్యూజిలాండ్ ఎలా వచ్చాను, నాకు ఎంత ఖర్చు అయింది అదంతా ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అక్రిడేటెడ్ వర్క్ వీసా మీద రమ్మంటున్నాను అని. అండ్ ఈ అక్రిడేటెడ్ వర్క్ వీసా వచ్చి న్యూజిలాండ్లో ఎలాంటి కన్సల్టెన్సీస్ లేవండి. మనకి యుఎస్లో అలాగా కన్సల్టెన్సీలో మనీ కడితే మిమ్మల్ని అలా తీసుకొచ్చేది ఉంటుంది కదా, న్యూజిలాండ్లో అలాంటి సిస్టమ్ అస్సలే లేదు. ఏదైనా చాలా చిన్న కంట్రీ అండి, ఈ కంట్రీలో పాపులేషన్ వచ్చేసి 1/4 ఆఫ్ ముంబై ఒక్క సిటీ పాపులేషన్, అంత తక్కువ మంది జనం అనమాట ఇక్కడ. సో ఏదైనా సరే ప్రెటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్, మనకి ఒకరికొకళ్ళు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటారు. సో అందుకని ఏదైనా సరే ప్రెటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. లింక్డ్ఇన్ కానీ మన ఇండీడ్, సీక్ వీటిల్లో జాబ్స్ ఉంటాయి. స్పాన్సర్షిప్ వీసా కనుక అప్లై చేస్తారంటే వాళ్ళు క్లియర్గా ఇండికేట్ చేస్తారు మీరు అప్లై చేసుకోవడమే. అండ్ న్యూజిలాండ్లో బేసికల్గా ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ లైక్ యూనో ఈ జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కొంచెం 1 to 2 months టైం తీసుకుంటుంది. అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ వీసా, ఐ మీన్స్ స్టాండర్డ్ రెస్యూమే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇండియాలో లాగా మనం 2-3 pages ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. 1 page 1 side 1 page వీసా మాత్రమే, సారీ 1 side 1 page సివి మాత్రమే ఉండాలన్నమాట. సో అవన్నీ మీరు గూగుల్లో క్లియర్గా చెక్ చేసుకొని ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టు మీరు సివి ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు ఈ జాబ్కి రెసిడెన్స్ అయ్యే కావాలి, ఈ జాబ్కి స్పాన్సర్షిప్ చేస్తాం, అంతా క్లియర్గా రాస్తారనమాట. సో ఏది స్పాన్సర్షిప్ అవైలబుల్గా ఉంది అనుకుంటే మీరు దానికి అప్లై చేయొచ్చు. కానీ కరెంట్లీ న్యూజిలాండ్ రెసెషన్లో ఉంది, మీకు తెలిసే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. టాప్ 2nd country అనమాట మొత్తం వరల్డ్ వైడ్లో. సో అందుకని ప్రతి ప్లేస్లో ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ హైరింగ్ అనేది రిస్ట్రెయిన్ చేస్తారు. లైక్ అసలు మొత్తం అంతా ఫ్రోజ్ చేస్తారనమాట, ఎలాంటి కంపెనీస్లోనూ హైరింగ్ అవ్వట్లేదు. ఒకవేళ ఏమైనా హైరింగ్ అవుతున్నాయి ఇంకా అంటే అది వచ్చి నర్సింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చి ఈ క్లాసిఫైడ్ ట్రక్ డ్రైవర్స్. చాలామంది నన్ను డ్రైవింగ్ గురించి కూడా జాబ్స్ అడుగుతున్నారండి. ఇక్కడ వచ్చేసి ఎవరికి డ్రైవర్గా అంటే మనకి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఏమైనా ఐటీ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను కదా, మనకి వ్యాన్ డ్రైవర్స్ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. ఇక్కడికి వచ్చి మీరు స్పెసిఫిక్గా ఊబర్ డ్రైవర్ లాగా మీరు ఈ కంట్రీకి రాలేరు. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్టూడెంట్గా ఉన్నప్పుడు వేరే జాబ్ చేసుకుంటూ అప్పుడు ఊబర్ డ్రైవ్ చేసుకోవచ్చు, కానీ స్పెసిఫిక్గా ఆ జాబ్కి అయితే మీరు ఇక్కడికి ఎవరికి రాలేరు. అండ్ ఎవరికి ఇక్కడ ప్రైవేట్ డ్రైవర్స్ ఉండరు, ఎవరికి వాళ్ళే వాళ్ళ కార్ డ్రైవ్ చేసుకుంటారనమాట. 80 ఏళ్ళ ముసలోళ్ళు చూసినా సరే వాళ్ళ కార్ వాళ్ళే డ్రైవ్ చేసుకొని వాళ్ళే వచ్చి గ్రోసరీ తీసుకొని వెళ్తూ ఉంటారు. తెలుసా అంత ఇండిపెండెంట్గా బతుకుతారు. కొన్నిసార్లు చూస్తే నాకే షాక్ అనిపిస్తుంది, ఓరి దేవుడా ఎలా ఉన్నారా అని చెప్పేసి. సో మీరు కనుక నిజంగా డ్రైవింగ్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ 5 ట్రక్ అంటే లారీలు ఉంటాయి కదా పెద్దవి, ట్రక్ ట్రైలర్ ఉండి అవి లైసెన్స్ తెచ్చుకొని అవి కనుక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి ఏమంటారు హైరింగ్, ఐ మీన్ వాళ్ళకి మంచి డిమాండ్ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చి నర్సింగ్, సెకండ్ వచ్చి ఇది. అండ్ ఈ క్లాస్ 5 ఐ మీన్ ఈ ట్రక్ డ్రైవర్స్ కూడా నాకు తెలిసి ఎక్కువ దుబాయ్ నుంచి తీసుకుంటున్నారు అనమాట, ఎందుకంటే దుబాయ్లో డ్రైవ్ చేయడం ఈజీయో, మరి ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళడం ఈజీయో తెలీదు. సో దుబాయ్ నుంచి నాకు తెలిసి చాలా వరకు లాస్ట్ 1 ఇయర్లో దుబాయ్ నుంచి చాలా మంది న్యూజిలాండ్ వచ్చారు ఈ జాబ్ మీద. అండ్ అక్రిడేటెడ్ వర్క్ వీసా ఐటీలో కూడా వర్క్ అవుతుందండి. కానీ ఇప్పుడు అదే మీకు చెప్పినట్టు
ఫ్రోజ్ అయిపోయింది. మీరు ఎలాంటి జాబ్కైనా సరే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ లింక్డ్ఇన్, సీక్ అండ్ ఇండీడ్. ఇంతే అండి న్యూజిలాండ్కి ఈ 3 వెబ్సైట్స్ అనమాట. అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ప్రెటీ మచ్ ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. మీ ఓన్గా మీరు ఏదైనా లైక్ యునో క్వశ్చన్ అడగచ్చు, లైక్ వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. వాళ్ళు రిప్లై ఇవ్వడానికి ఒక 10 డేస్ టైం తీసుకున్నా డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను అనమాట. న్యూజిలాండ్ అంటే ఇప్పుడు యుఎస్లో H1B వీసా ఇలా ఉంటాయి కదా, న్యూజిలాండ్లో ఎలాంటి వీసాస్ ఉంటాయి అని చెప్పేసి. న్యూజిలాండ్లో ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే స్టూడెంట్ వీసా ఉంటుందండి. ఆ స్టూడెంట్ వీసా తర్వాత ఓపెన్ వర్క్ వీసా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మీరు చదివే లెవెల్ బట్టి. లెవెల్ సెవెన్ వరకు మీకు చదివైపోయిన తర్వాత 1 ఇయర్ వీసా వస్తుంది. ఒకవేళ లెవెల్ 9, అంటే నేను కూడా చదివింది మాస్టర్సే అనమాట, ఎవరైనా మాస్టర్స్ చదివి లెవెల్ 9 చదివితే ఇప్పుడున్న కరెంట్ స్టాండర్డ్ ప్రకారం ఓపెన్ వర్క్ వీసా ఒక 3 ఇయర్స్కి వస్తుంది. సో ఇది స్టూడెంట్గా వస్తే. ఒకవేళ అక్రిడేటెడ్ అంటే మీరు కంపెనీ మిమ్మల్ని పిలిచి వస్తే మాత్రం కంపెనీ మీకు ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి. సో ప్రస్తుతం 5 ఇయర్స్ అనమాట అక్రిడేటెడ్ వర్క్ వీసా, బట్ డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్. కొంతమందికి నాకు తెలిసిన ఒక ఇన్స్టాగ్రామర్ ఉన్నారు, ఆవిడ ప్రైమరీ స్కూల్ టీచర్ అనమాట, ఆవిడకి 1 ఇయర్ ఇచ్చారు. సో డిపెండ్స్ లైక్ మీ రిక్వైర్మెంట్ ఎంతో వాళ్ళు అంతవరకు వేసి తీసుకొస్తారనమాట. బట్ మ్యాక్సిమం వచ్చి మీకు 5 ఇయర్స్ అక్రిడేటెడ్ వర్క్ వీసా వేయచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్క్ టు రెసిడెన్సీ వీసా అని ఉంటుందండి. అదేంటంటే మీరు కంపెనీతో ఇన్ని ఇయర్స్ ఉంటాను, అంటే 2 ఇయర్స్ ఉండాలి ఆ కంపెనీకి, సేమ్ కంపెనీకే వర్క్ చేయాలి. అండ్ ఇంత పే అని మీరు ముందే మాట్లాడుకొని వస్తారు. సో ఆ కంపెనీతో 2 ఇయర్స్ అలా వర్క్ చేసిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ద 2 ఇయర్స్కి మీకు రెసిడెన్సీ అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని వర్క్ టు రెసిడెన్సీ అంటారు. సో దానికి పే వచ్చి చాలా హై ఉంది. అవన్నీ మీకు ఇమిగ్రేషన్లో వెబ్సైట్, నేను ఇమిగ్రేషన్ డీటెయిల్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో అండ్ కంపెనీ కూడా మీకు స్పాన్సర్షిప్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట వీసా వేయడానికి, అప్పుడు మీరు ఈ వీసాతో వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి ఏంటంటే విజిటర్ వీసా. సో అందరికీ తెలిసిందే కదా ఒక 6 మంత్స్, మనకి ఇండియా వాళ్ళకి మ్యాక్స్ 6 to 1 ఇయర్ విజిటర్ వీసా వస్తుంది. 1 ఇయర్లో మీరు మ్యాక్స్ ఒక 3 మంత్సే చదవడానికి కానీ ఇక్కడ ఏమైనా వర్క్ చేయడానికి కానీ అలౌ చేస్తుంది న్యూజిలాండ్ అయితే. అండ్ ఇంకొకరికి ఏంటంటే మన పాస్పోర్ట్కి ఎలిజిబిలిటీ లేదు ఇంగ్లాండ్ అని చెప్పే, ఇంగ్లాండ్ ఇలా చాలామంది వేరే వేరే కంట్రీస్కి ఒక ఎలిజిబుల్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఆ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ విజిటర్ వీసా మీద రావచ్చు కానీ ఎలాంటి జాబ్ అయినా వర్క్ చేయొచ్చు. కానీ మన ఇండియన్స్కి మాత్రం ఆప్షన్ లేదు. ఏదైనా సరే మీకు కనుక ఒక 6 మంత్సే వచ్చిందనుకోండి విజిటర్ వీసా, అప్పుడు మీరు 1 మంత్ ఏదో స్టడీ కానీ ఏదైనా 1 మంతే ఇక్కడ వర్క్ చేయడానికి కానీ ఎలిజిబుల్ అనమాట. ఆ 1 మంత్లో మీకు ఏమైనా వేరే జాబ్ ఏమైనా వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఈ అక్రిడేటెడ్ వర్క్ వీసాకి, లేదంటే ఇప్పుడు ఎసెన్షియల్ స్కిల్ వర్క్ వీసా లేదు సో ఆ వర్క్ వీసాకి మీరు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇదివరకు స్కిల్డ్ మైగ్రెంట్ వీసా అలా చాలా చాలా డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు అన్ని తీసేసి ఒకే ఒకటి స్టాండర్డ్గా అక్రిడేటెడ్ వర్క్ వీసా అని చేస్తారనమాట. ఆ తర్వాత వచ్చి మీకు కామన్గా తెలిసిందే కదా రెసిడెంట్, రెసిడెన్సీ అప్లై చేసుకోవచ్చు లైక్ మీకు అన్ని ఎలిజిబిలిటీస్ అన్ని అయితే, అది ఇంకొక టైప్ ఆఫ్ వీసా. ఆ రెసిడెన్సీ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవచ్చు అనమాట, అది ఇంకొక వీసా. అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన 5 ఇయర్స్ తర్వాత న్యూజిలాండ్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ వీసాలు ఇస్తారనమాట న్యూజిలాండ్లో. అండ్ మోస్ట్గా వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎనీ రిఫరెన్సెస్ ఫర్ బ్యాంక్ జాబ్స్. నేను ఇండియాలో బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, న్యూజిలాండ్లో కూడా అలా వచ్చి బ్యాంక్ జాబ్ చేయొచ్చా? సో నాకు తెలిసి అవి స్పాన్సర్షిప్ కూడా ఇవ్వరండి ఈ బ్యాంక్ జాబ్స్ అనేవి. మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా చదువుకున్నా సరే ఆ చదువుకున్న తర్వాత మీకు ఆ బ్యాంక్ జాబ్ నచ్చి ఇలాగే అప్లై చేసుకొని చేయడం తప్ప స్పెసిఫిక్గా బ్యాంక్ జాబ్స్కితో మీరు స్ట్రైట్గా న్యూజిలాండ్ అయితే రాలేరు. ఎందుకంటే న్యూజిలాండ్లో ఈవెన్ మినిస్ట్రీ కానీ ఏదైనా సరే, దో ఇట్ ఈస్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది కానీ ప్రైవేట్ కంపెనీసే కాంట్రాక్ట్ తీసుకొని చేస్తారనమాట. సో ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్ న్యూజిలాండ్లో వచ్చి ప్రైవేట్ థింగే. సో ఈ బ్యాంకింగ్ అనేది బేసికల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు న్యూజిలాండ్ సిటిజన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట మ్యాక్సిమం. అలా కాదు అనుకుంటే న్యూజిలాండ్ సిటిజన్లో కూడా మన బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తర్వాత వస్తుంది ఆప్షన్. సో వీళ్ళందరినీ దాటిన తర్వాత వీసా వాళ్ళకి ఇవ్వాలంటే, సో నాకు తెలిసి ఆ బ్యాంకింగ్ సెక్టర్లో మీకు జాబ్ రావాలి అంటే మీరు ఒకవేళ ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ట్రై చేస్తే రావడమే తప్ప. ఇంకొక చాలా మంది నాకు ఇంకొక మెసేజ్ ఏం చేస్తున్నారంటే ఐ వాంట్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆర్ ఎనీ టూరిజం జాబ్స్, కెన్ యూ అడ్వైస్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే హైయెస్ట్ డిమాండ్ ఎవరికైనా ఏదైనా ఉందంటే ఇక్కడ రెస్టారెంట్ మేనేజర్స్ కాక అయినా సరే రెస్టారెంట్లో వెయిటర్స్ కానీ రెస్టారెంట్లో షఫ్లు కానీ ఈ జాబ్స్కి చాలా
ఎక్కువ డిమాండ్ ఉంది. షఫ్ నైతే ఇండియా నుంచి తీసుకొస్తారు, కానీ మేనేజర్స్ వెయిటర్స్ అయితే ఇక్కడ ఇక్కడ వాళ్ళని ఇక్కడ స్టూడెంట్స్ నే తీసుకుంటారు. ఎందుకంటే నేను ఒక 2 ఇయర్స్ ఒక డిఫరెంట్ రెస్టారెంట్స్ లో మేనేజర్ గానే చేశాను. ఇక్కడ నేను చదివింది బిజినెస్ మాస్టర్స్, అది ఎంబీఏ చేశాను కానీ ఐ మీన్ దాన్ని ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అంటారు. సో అందుకనే మాస్టర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ అనమాట నేను చేసింది. సో ఆ చేసింది అదే కానీ ఇక్కడ బేసికల్ గా ఎక్కువ బిజినెస్ వచ్చేసి హోటల్ థింగ్స్ అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇలాగ హోటల్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా రెస్టారెంట్లలో మేనేజ్మెంట్ గా అవ్వాలి అనుకుంటే ఎన్జీ టూరిజం లెవెల్ 7 డిగ్రీ చేసుకోవచ్చు, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు. ఇవన్నీ న్యూజిలాండ్లో వీటికి త్వరగా జాబ్స్ వచ్చేస్తాయి. రెసిడెన్సీ సంగతి నాకు తెలియదు, ఎందుకంటే రెసిడెన్సీకి మళ్ళీ ఒక పే ఉంటుంది, ఆ పే రావడం కొంచెం కష్టం అనమాట. కొంచెం అలా కనుక మీకు వచ్చిందంటే మీరు ఇక్కడికి రెసిడెన్సీ వచ్చేయచ్చు, వచ్చేస్తుంది. కానీ అలా కాదు అనుకుంటే న్యూజిలాండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏమైనా టూరిజంకి రిలేటెడ్ ఏమైనా చదివినా సరే, ఈ వెయిటర్స్ కానీ హోటల్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఏమైనా చదివినా సరే మీకు త్వరగా జాబ్స్ వచ్చేస్తాయి. ఎలాంటి వాళ్ళకైనా త్వర ఎలాంటి వాళ్ళు అని ఎందుకంటున్నానంటే నేను మన వైట్ లైక్ మన బ్రౌన్ స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారనమాట. అందుకనే తెలుసా న్యూజిలాండ్లో రెజ్యూమే ఎవరైనా పెట్టినప్పుడు ఎక్కువ ఈ చైనీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కదా, పేరు చూడంగానే అది వేరే వాళ్ళని తెలిసి రెజ్యూమ్స్ రిజెక్ట్ అయిపోతాయి అనమాట. అందుకనే ఇక్కడ చైనీస్ అందరు వాళ్ళకి చైనీస్ నేమ్ ఉంటుంది, ఇంగ్లీష్ నేమ్ కూడా ఉంటుంది తెలుసా. వాళ్ళు ఇంగ్లీష్ నేమ్ పెడతారు వాళ్ళ సీవీ మీద. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీద చార్ల్స్ అని పెట్టారనుకోండి, మీకు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అండ్ న్యూజిలాండ్లో వన్స్ మీకు కనుక ఇంటర్వ్యూ ఏ కంపెనీలో ఐటీ కంపెనీలో వచ్చిందంటే 90% మీకు జాబ్ వచ్చేసినట్టే. సో అన్స్కిల్డ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి. సో అన్స్కిల్డ్ జాబ్స్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేవు. కాకపోతే మీరు ఎలాంటి జాబ్స్ అంటే ఇప్పుడు ప్రతి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సీజన్లో కివీ పికింగ్ జరుగుతుంది, అండ్ ఎండ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో స్ట్రాబెరీ పికింగ్ బ్లూబెరీ పికింగ్ జరుగుతుంది అనమాట. ఇలాంటి టైంలో వాళ్ళకి న్యూజిలాండ్ పీపుల్ ఫార్మర్స్ కి లేబర్ అవసరం. అంటే లేబర్ అంటే ఇప్పుడు ఎలాంటి జాబ్ చేసే వాళ్ళైనా లేబర్ అండి. నేను లేబర్ లైక్ చదివే చేసేది సాఫ్ట్వేర్ జాబ్, కానీ దానిలో దాన్ని ఎలాంటి పని ఎలాంటి వాళ్ళు చేసే వాళ్ళనైనా లేబర్ అంటారు. సో ఆ వర్డ్ తో తప్పు మీనింగ్ తీసుకోవద్దు. సో వాళ్ళకి అక్కడ వర్క్ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. సో వీసా వచ్చి సీజనల్ వర్కర్ వీసా అంటారనమాట. అంటే ఆ సీజన్ కి మాత్రమే వచ్చి ఆ జాబ్ చేసి వెళ్ళడానికి. సో మినిమం మీకు 6 మంత్స్ ఇస్తారనమాట ఈ వీసా కూడా. అండ్ ఈ వీసా కూడా స్పాన్సర్షిప్ కావాలి. అండ్ మీకు చెప్పినట్టు సీక్ ఇండిడ్ లింక్డ్ఇన్ లో ఈ జాబ్స్ ఆఖరికి ఫార్మింగ్ కానీ అండ్ ఈవెన్ క్లీనింగ్ జాబ్స్ దగ్గర నుంచి అన్ని సీక్ ఇండిడ్ లింక్డ్ఇన్ లోనే పోస్ట్ చేస్తారండి న్యూజిలాండ్ వాళ్ళు. దానిలో పోస్ట్ చేస్తారు, మీరు మీ సీవీ అప్డేట్ చేసి వాళ్ళకి పంపించి మీకు నచ్చినట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ సీజనల్ జాబ్స్ కి చాలా డిమాండ్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెద్దగా ఏమంటారు అంత పనితనంగా ఎవరు ఉండరు అనమాట. 5 ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి అంటే 4:30 కల్లా అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. అందుకనే ఇలాంటి జాబ్స్ కి ఎక్కువ మన ఇండియన్స్ ని ఏషియన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనం చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అని చెప్పేసి. అండ్ స్పాన్సర్షిప్ కనుక ప్రొవైడ్ చేస్తారంటే క్లియర్ గా అక్కడ స్పాన్సర్షిప్ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పేసి క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట. ఇది ఇమిగ్రేషన్ వెబ్సైట్ లో మీరు కావాలంటే ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్క వీసా గురించి మీకు జస్ట్ కావాలంటే నేను ఇమిగ్రేషన్ లింక్ పెడతాను, జస్ట్ క్లిక్ చేస్తే చాలు అన్ని ఎలా అప్లై చేయాలి, ఎన్ని మంత్స్, ఎంత టైంలో తీసుకుంటుంది అంత న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ ఆన్ పాయింట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి మీకు చూస్తే తెలిసిపోద్ది మీకు మెడికల్స్ అవసరమా లేదంటే మెడికల్స్ లేకుండా వచ్చేయచ్చా. ఆఖరికి స్పాన్సర్షిప్ వీసాలు ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలని కూడా అన్ని క్లియర్గా రాసుంటాయి అనమాట. సో అన్స్కిల్డ్ జాబ్ వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. సో మీరు అన్స్కిల్డ్ వీసాల్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఇక్కడ హై ఆన్ డిమాండ్ ఉంటుందండి. ఇది కూడా మీకు జస్ట్ ఏంటంటే జస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి అండ్ మీకు సీవీ ప్రిపేర్ చేసుకోవడం రావాలి. అది కూడా ఇప్పుడు చాట్ జీపీటీలో చేసేయచ్చు. మీ పేరు ఇచ్చారంటే అదే క్లియర్గా అంతా చేసేస్తుంది, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాట్ జీపీటీకి న్యూజిలాండ్ స్టాండర్డ్ వీసా చేయమంటే సరిపోద్ది. సో కన్స్ట్రక్షన్ వర్కర్ కి ఇక్కడ చాలా డిమాండ్ ఉందండి. బట్ అగైన్ అదే చెప్తున్నాను కదా, మీరు హై ఆన్ పాయింట్ ప్రతి రోజు లింక్డ్ఇన్ సీక్ ఇండీడ్ లో చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా చాలా ఎక్కువ డిఫరెంట్ కంట్రీ ఇన్స్టాగ్రామర్స్ నేను చూస్తున్నాను అనమాట, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ లో ఒకవేళ మీకు చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఎంప్లాయరే మీకు చదవడానికి ఇచ్చేసి జాబ్ ఆఫర్ లేకపోయినా న్యూజిలాండ్ వచ్చేయచ్చు అని చెప్పేసి అది చాలా ఫేక్ అనమాట. ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే నా సిస్టరే అది చూసి అడిగితే అవునా ఓకే వెయిట్ నా లో
మేము ఇక్కడ వీసాస్ ఎదర్ లాయర్స్ ద్వారా వెళ్తామన్నమాట. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వే స్ట్రైట్ కనుక్కో అని చెప్పాను. ఎందుకంటే నేను చెప్తే ఇట్ ఫీల్స్ లైక్ నాకు ఐ మీన్ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా అది నిజం కాదు అంటే ఓ కావాలని చెప్తున్నారు తీసుకురావడం ఇష్టం లేక అలా అని చెప్పి. నా ఓన్ సిస్టర్ అయినా సరే నేను నెంబర్ ఇచ్చేసి నువ్వే మాట్లాడుకో అని చెప్పాను అనమాట. ఆయన చెప్పారు అస్సలు అలాంటివి ఏమీ లేదు, సో దయచేసి అలాంటివి ఏమీ నమ్మకండి, న్యూజిలాండ్లో జాబ్ ఆఫర్ లేకుండా మీరు న్యూజిలాండ్ రాలేరు. చాలా మంది నేను సీక్లో జాబ్స్ అప్లై చేశాను కానీ నాకు ఎలాంటి అప్డేట్ రావట్లేదు అని అడుగుతున్నారు. ఇట్స్ లైక్ రియల్లీ బ్యాడ్ నాకు తెలుసు. ఒక్కొక్క జాబ్కి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత రాలేదు మీకు అని కూడా వస్తుంది. కొన్ని కొన్నిసార్లు వచ్చిన జాబ్ కూడా 4 నెలల తర్వాత వస్తుంది. ఇట్ టేక్స్ టైమ్, ఇట్ డెఫినెట్లీ టేక్స్ టైమ్ అనమాట. ఎందుకంటే న్యూజిలాండ్ ప్రాసెసింగ్ చాలా స్లోలో ఉంటుంది ఎలాంటి జాబ్స్ కానీ ఏ విషయానికైనా సరే. వాళ్ళు కొంచెం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట వర్క్ కన్నా. సో వాళ్ళు ఒక మినిమం ఇక్కడ వచ్చేసి ఎన్ని 8 అవర్స్ వర్క్ చేయాలి, 8 అవర్స్లో 1 అవర్ పెయిడ్ బ్రేక్, సో 7 అవర్స్ అనమాట వర్కింగ్ అవర్స్. ఆ 7 అవర్స్లో వాళ్ళకి ఎంత అయితే అంతే చేస్తారు. సో వాళ్ళకి అలాంటి స్ట్రెస్ ఏమి ఉండదు. సో కొంచెం టైం పడుతుంది అండ్ ఐఎమ్ సీరియస్లీ అండ్ నా ఇక్కడ నేను ఆల్మోస్ట్ వచ్చి 7 ఇయర్స్ అయిపోద్ది నవంబర్కి. ఈ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొక జాబ్ నుంచి ఇంకో జాబ్ రావడం అంత ఈజీ కాదు. సో న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి జాబ్ రావాలి అంటే ఇట్ టేక్స్ టైం, బట్ ఐ మీన్ సాధ్యం కాదు అని కాదు, ఇట్ డెఫినెట్లీ టేక్స్ టైం. యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ అండ్ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో. సీజన్ 4 మోస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాఫ్ట్వేర్లో జాబ్లు. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా అంటే చాలా తక్కువ, చాలా తక్కువ మార్కెట్ అనమాట న్యూజిలాండ్లో. సాఫ్ట్వేర్కి టూరిజం చాలా ఎక్కువ ఎందుకంటే న్యూజిలాండ్ టూరిస్ట్ బేస్ కంట్రీ కాబట్టి. సో సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే చాలా కష్టం నేను చెప్తున్నా, ఎందుకంటే ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 and a half years నాకు జాబ్ రావడానికి. బట్ మధ్యలో నేను ట్రై చేయడం మానేసి అలాంటి కొన్ని వేషాలు కూడా వేశానులేండి. బట్ స్టిల్ మీరు కనుక హార్డ్ వర్కింగ్గా ట్రై చేసి ఒక 3-6 మంత్స్ లోపు వచ్చేయచ్చు. బట్ దానికి కూడా మీకు చాలా ఏమంటారు చేయాలనుకుంటే కరెంట్ మార్కెట్ ఎలా ఉంది దానికి తగ్గట్టు మీరు సీవీలో ఏమైనా పెడుతున్నారంటే, మీరు ఇంటర్వ్యూ కనుక క్లిక్ అయిందనుకోండి కరెక్ట్ మీ సీవీలో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు, మీరు మాట్లాడగలగాలి. మీరు సీవీలో జస్ట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అని అంటే ఆ జావాలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు చెప్పేటట్టు ఉండాలి, అలా చెప్పేటట్టు అయితేనే మీరు అది పెట్టాలి. సో అదొచ్చేసి కీ పాయింట్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ ఎలా రావాలి న్యూజిలాండ్లో అంటే ఖచ్చితంగా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. నాకు తెలుసు దిస్ ఇస్ సో స్టూపిడ్. ఏమంటారంటే మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లేదు నీకు న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట, అది ఇంకొకటి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్నగా ఫ్రీ ఇంటర్న్షిప్స్ చాలా జరుగుతూ ఉంటాయి, చాలా సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, అవి కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అది క్లిక్ చేసి ఫ్రీగానే మీరు ఇంటర్న్షిప్ చేసి ఇలా నాకు ఇలాగ పలానా 3 మంత్స్ ఇంటర్న్షిప్ న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పలానా ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియా ఎక్స్పీరియన్స్ కొంచెం ఫేక్ అయినా సరే మీరు సీవీలో పెట్టిన దానికి మీరు మాట్లాడగలిగేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు ర్యాండమ్గా నా ప్రాజెక్ట్లో సో అండ్ సో ఈ ప్రాజెక్ట్ చేశానంటే వాళ్ళు నిన్ను ప్రాజెక్ట్ గురించి క్వశ్చన్స్ అడిగితే అది నువ్వు రియల్ టైంలో చేసినట్టు ఆన్సర్స్ చెప్పాలి. దానికి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లేదంటే పలానా ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళ ప్రాజెక్ట్ రిఫరెన్స్ తీసుకొని మీరు పెట్టేయచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా న్యూజిలాండ్లో మీరు ఇంటర్న్షిప్ అయినా చేసి ఉండాలి. అలా పెట్టినప్పుడు మాత్రమే సీవీలు క్లిక్ అవుతాయి అనమాట, ఎందుకంటే వాళ్ళకి న్యూజిలాండ్ స్టాండర్డ్స్ లైక్ ఏంటంటే చెప్తున్నాను కదా వాళ్ళకి ఇలా వర్క్ స్టాండర్డ్స్ 9 to 5 వర్క్ చేస్తారనమాట, మనకులాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. ఈ వాళ్ళకి ఏంటంటే మనకి వాళ్ళకులాగా మనం వర్క్ చేస్తాము, వీఆర్ ఓకే టు వర్క్ విత్ న్యూజిలాండ్ స్టాండర్డ్స్ అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికోసం మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి. చాలా పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ తో దయచేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు. చాలా ఫ్రీ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయన్నమాట. సో స్పెసిఫిక్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో డెఫినెట్గా చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవ్రీ వీక్ ఒక్కొక్క రీల్ ఇంకా వీసా రిలేటెడ్ కానీ ఇలా న్యూజిలాండ్ జాబ్స్ రిలేటెడ్ గురించి కానీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీరు అక్కడ ఫాలో అయినా కమెంట్ చేసినా సరే నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. టాటా.